గుంటూరు 35వ డివిజన్లో టీడీపీ కార్యాలయాన్ని ఎంపీ గల్ల కోవలమూడి రవీంద్ర దివ్యవాణి డేగల ప్రభాకర్లు ప్రారంభించారు. టీడీపీ అభ్యర్థి ఈరెంటి వరప్రసాద్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బాబును గెలిపిస్తే డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని, గెలిచిన వెంటనే పార్కులు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గత 25 సంవత్సరాలుగా ఆయన డివిజన్లో ఇంతకుముందు డివిజన్ అధ్యక్షుడు చేశాడు, కార్పొరేటర్లు పోటీ చేయడం జరిగింది. మరలా పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చారు, పార్టీకి చాలా నిబద్ధతో ఉన్నాడు, అందుకని చెప్పి అవకాశం ఇచ్చారు. తప్పకుండా ఈ కార్పొరేషన్ ప్రజలు బాగా ఆలోచించి ఓటు వేయండి. డివిజన్ ఈ డివిజన్లో చాలా స్లమ్ ఏరియా ఉంది. ఈయన ఐసిఎస్లో ప్రముఖంగా పెద్ద పేరొందిన కాంట్రాక్టర్ అయినా ఈ కార్పొరేషన్లో మేము అంత సామాజిక వరప్రసాద్ బాబు గారు ఫ్యామిలీగా నిలబడ్డారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన్ని గెలిపించాలని, అట్లాగే కోవలమూడి రవీంద్ర గారు నానిగారిని మేయర్గా గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాము. ఇప్పుడు మన గుంటూరు నగరం 2014లోనే 900 crores అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము. ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన తర్వాత కొన్ని చోట్ల 50% అయిపోయింది, కొన్ని చోట్ల 80% అయిపోయింది. కానీ లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చేసాయి. ఒక ఇంచ్ కూడా కదలలేదు. ఈ డివిజన్లో గత 25 సంవత్సరాలుగా ఆయన డివిజన్లో ఇంతకుముందు డివిజన్ అధ్యక్షుడు చేశాడు, కార్పొరేటర్లు పోటీ చేయడం జరిగింది. మరలా పార్టీ ఆయనకు అవకాశం ఇచ్చారు, పార్టీకి చాలా నిబద్ధతో ఉన్నాడు,